హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఇంట విన్నది బిడ్డ ముందు తోట నీళ్ళిచ్చిరమ్మన్న వచ్చి బంగారాజు చేతికి ముంత తోడి నిలిచి వెనకకు మరిపోతాంటే అరే కుచి బంగారాజు ఆ బిడ్డ ముఖాన చూసేవరకు ఆ బొల్ల ఎంత ముద్దుకున్నది. నిన్న బట్టల సీతమ్మ లెక్క ఉన్నామ్మ ఎంత చక్కదని ఉన్న శ్రీన బట్టల్ల సీతమ్మ కన్నా అందంగా ఉన్నది. మాసి వేర బట్టల్ల ఆ బిడ్డ మాణిక్యం కలగొడుతూ ఉన్నది. ఆయన పుష్పంగా అనుకున్నాడు అయ్యా పులకిరాజా తల్లు వేణు తల్లు మీరు పురాణ జంబవులా బిడ్డ. అరే ఒక్క మాట అన్నవయ్య, ఆరు కమ్మల ఏడు పిండల గురించి నీ భార్య మాత్రం కరెస్తాను, నువ్వు పురి పెడతాను. నారా మీరు అర్జెన్స్ వల్ల మన మాదిగ వల్ల నారా ఇవాళ మాత్రం చూసినావా, రాజుల కళ రాజుల కంటే మాణిక్య కళ మాణికానికి ఉంటుంది, మత్స్యమంత కళ మత్స్యమంతకే ఉంటుంది. నానా మేము రాజులమే, రాజ్యం దేశం ఎన్నో తీర్ల కలిగి ఉండే నా బిడ్డ రజనీదేవి ఉట్టక ముందు ఒకరికి దానం చేసిన చెయ్యి ఆపలేదు. నా బిడ్డ పుట్టిన ఆ బిడ్డ ఎట్లా పెరుగుతుంది ఆ సంసారం అట్లా కిందిగోలైతే. వారిలను పగ్గాలు సాతాలు వేనుకొని అంగళ్ళలు అమ్ముకొని తౌడు పరమ తెచ్చి తన ఉదార పోసుకుంటాను. నానా మాది రాజుల కులమే కాని మాది తక్కువ కులం సుద్ధర కులం కాదయ్యా. నేను ఎట్లా వచ్చానయ్యా ఈ మాట కులాల రాజులమే కానీ మా దగ్గర ఏమున్నాయ్యా, తిన్నామంటే తిండికి లేదు, ఉన్నామంటే ఇల్లు సక్కలేదు. అయ్యా పుష్పంగా రాజా మరి మేము రాజులేమని మనకు తినబోదామంటే తిండి లేదు, తల్లు తలువులు వేరు తరుగు దార పోసుకుంటాను. ఈ తల్లు తలుగులు ఊళ్ళి అమ్ముకొచ్చి నా బిడ్డను రజనీదేవిని నా భార్య పిల్లలు మేము మరి పొట్ట పోసుకుంటాను. ఓ పూట ఒక్క గడియ గడితే ఒక రోజు గడిచినట్టు, ఒక్క రోజు గడితే ఒక ఏడు గడిచినట్టు అవుతుంది నాన్న. అయ్యా ఒక్క మాట, ఇప్పటిదాకా మంచిది తెచ్చింది నీ బిడ్డేనయ్యా. పదుగురు బిడ్డలు లేరు, పదుగురు కొడుకులు లేరు, ఒకగాను ఒక్క బిడ్డ నా బిడ్డ రజనీదేవి నా బిడ్డేనయ్యా. నీ బిడ్డేనా? అప్పుడు పుష్పంగా రాదనుకున్నాడు.
నా కొడుకు అన్నడు నాయనా నా ఎత్తు డబ్బు కావాలి నా ఎత్తు ధనం కావాలి 7 కోట్లు ఇత్తరు నేను పెళ్లి చేసుకుంటా పోలుకు నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధనము దోకుతనే లేకపోతే మంచి మాటలు లేకపోతే పీట వీధుల అక్కడుల్లా అన్నాడు అయ్యా పులగంగి రాజా నా కొడుకు దగ్గ అమ్మాయిగా వల్ల ఊళ్ళ మీద పల్లెల మీద తిరగంగా 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 నీ ఊరికి వచ్చను నువ్వు బాధపడాలంటే నీ బిడ్డను నా కొడలుగా చేసుకుంటానయ్యా నా కొడుకు ఒక గాను ఒక కొడుకు రాజ్యం దేశం అన్ని తీరులా కలిగి ఉన్నాయి నీ బిడ్డ రజనవరు నా కొడుకు ఇచ్చి పెళ్లి అయితే నీ బిడ్డను తీసుకొని పోయి పువ్వుల్లో పెట్టి సాదుకుంటారు ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడతారు లేనోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడతారు లేనోళ్ళకి 10 రూపాయలు ఇచ్చి గిట్లా బతుకు బిడ్డ మానవుడు పుట్టలేదయ్యా ఉన్న వాళ్ళ సంసారం సముద్రం లాంటి లేని వాళ్ళ సంసారం మడుగు లాంటి నాలుగు ఎండలు కొడితే మడుగు ఎండిపోతుంది నాలుగు వాళ్ళు కొడితే చెరువు నిండుతుంది నా గుడిసెను చూసి కొనిపించ దానికి వచ్చిన అచ్చంతు లేదు అంటారు చూడు బియ్యం లేవు వేలకి దాగి పెడతా అంటే కానీ కొత్త లేదు ఇంట్లో ఇత్తులు లేవు చేతులు అర్థం లేని పని వేలుకొని తను దార పోసుకుంటాను అయ్యా అచ్చంత లేదు కాదు చూడు బియ్యం లేవు ఏలికని టాకు పెడతా అంటే కానీ కొత్త లేదు చేతులకు అర్థం లేని పని చేస్తాం అందరు నానా నా చేతులు ఏమున్నది అన్ని రాని అందరు తులుపు చుట్టేల పాలు కావద్దన్నారు ఈడీడు కలవాలి ఇక అందుకోవాలి బుర్ర బుర్ర కలవాలి పోయిన చెయ్యాలి నానా ఇవాళ మాత్రం సూచన నా బిడ్డ నీకు న్యాయం కాదు నానా నా బిడ్డ నడుగుతాను నా బిడ్డ మాత్రం చూసినవా రేపటి కాళ్ళ రా మాట రాని రాదు నువ్వు పది తెచ్చిన ఐదు తెచ్చిన దానివా నీ అవ్వాజే రాదు 100 రూపాయలు ఉడకలేడు గాని నాకు దాపరం చేసిన నీ కొడుకు అనొచ్చు నువ్వు అనొచ్చు కాకపోతే నీ భార్య అనొచ్చు అట్లా కష్టం దేని వాళ్ళు ఎంతో మంది అంటే బాయిల వాడి సచ్చిన లేరా గాజులే పోసుకొని కాలు సచ్చిన లేరు మంది సచ్చిన ఎంతో మంది లేరా నాకు దగ్గరలు నాకు దొరుకుతారు ఈ ఏ చెట్టు పెట్టే గారి ఆ చెట్టుకి పెడతాను నానా నా బిడ్డ నీ కొడుకు ఇయ్యబోను ఈ వాళ్ళ మాత్రం చూసినవా ఒక్క ఏళ్ళ పెళ్లి అయ్యని అమ్మాయి రాళ్ళ ఉండేందుకు లేకెందుకు అంత ఓచేది లేడు నా బిడ్డకి ఇంత ఇస్తాం పోసి మేము ఇంత ఇస్తాం దాగి మేము దత్తం కానీ నీకు ఇయ్యనా అని అన్నాడు నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ కుక్క ఎక్కడ కుందేలు ఎక్కడ జారారు ఎక్కడ కోనేరు ఎక్కడ అయ్యా పుష్పంగరాజా నేను అంత డబ్బు ఇయ్యలేను అంత ధనం ఇయ్యలేను నా దగ్గర తిన్నం అంటే తిండి లేదు ఉందామంటే నా వీళ్ళు సక్క లేదు నీ కొడుకు ఎత్తు డబ్బు నేనెక్కడ ఇవ్వాలి బాపు నా నుంచి కాదు నానా నీకు నాకు ఇయ్యమందుడా నా వశము కాదు నువ్వు ఎట్లా వచ్చినవో గట్ట వెళ్ళిపోగాని మమ్మల్ని ఇంట్లో బయట వేయకు బయట వేసి మమ్మల్ని పదం పాలు చేయకు అప్పుడు కాళ్ళ మీద పడి కలకల 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 కన్నీరు తిస్తాడు ఎవరు పులగంగి మహారాజ్ నా కొడుకు మీద మన్ను పోయేవాడు చెప్పు తింటలేడు ఇవాళ ఈ పొల్ల చూస్తే ఎంత ముద్దుకున్నది ఎవరి కోడలంటే ఉచిపంగా రాదు కోడలంటే సెల్లల్ల సెలకల్ల నా పేరు వాడుకుంటారు నేను 7 కోట్లు ఎత్తు బంగారం ఇదుకున్నది ఎవడు చూస్తాడు ఎవర కోడలంటే పుష్పంగా రాదు కోడలంటే గా పేరు నాకు గొప్ప కోడలు లక్షణంగా ఉంటే ఎవరి కోడలంటే పలాది పుష్పంగా రాదు కోడలంటే అంతే సారు మనది కాదు బంగారం మనది కాదు కొంచెం కొంచెమే నేను బాగా
ఎప్పటికీ మనెమ్మడి ఎన్ని రాదు మనం నచ్చిన నాడు బంగారం మనెమ్మడి వంట పోతామా కట్టుకున్న వస్త్రాలు ఎట్టి సాగిరి పాలు దాసుకున్న ధనం ధనని దేవత పాలు కొట్టు వారి సంపాదన కూడా పునాది పాలు నరమానవుని అందం ఎప్పుడు ఇది బొంద పాలు అయ్యా పుల గంగిరా 7 కోట్లు నేను ఎక్కడ దేవాలి నన్ను 7 కోట్లు ఎల్లి వెంటలా बाटेमेंटे अंदे उ सत्ना रूपा नी के बंगार नी ఇవాల నీ బిడ్డనిచ్చి నా కొడుకు పెళ్లి చేయమయ్య ఎందుకెళ్తానవని మాకు చెడిపేయించుకెళ్తు సక్కంగా సరిది అతన్ని మరి దుకాణి ఓదార్చింది దుకాణి ఓదార్ది నానా బాధపడకు బెంగటీల కన్నా రాజు పుష్పంగ మారా ధీరా దైవం చెప్పింది ఇవాళ నేను ఇస్తానంట పట్టు అంటే మాత్రం చూడు కప్ప కోపం ఇడుమంటే పాము కోపం అగో నా బిడ్డను అడుగుతానని రాజు గారికి రేపు పొలంగిరి మహారాజునమ్మ అర్థం లేని ఎత్తునివి కదరా నానా
వేద్దామంటారు చూడు బియ్యం లేవు ఏలికెనిటాకు పెడతామంటే ఏ కాన కొత్త లేదు ఆరు కమ్మలు ఏడు పెండ్ల గుడిసె ఒక్క పూటెళ్తే ఒక్క ఏడెళ్ళినట్టు అతనికి ఇట్టి ఎట్లా పెళ్లి చేస్తున్నాను ఈ మాట అన్నాం పాపం అంటుందాన్ని అతడు ఏమన్నా ఎరికేనా ఏడు కోట్ల రూపాయలు మనకి ఎదిరిస్తాట ఏడు మళ్ళ బంగారం మనకి ఎదిరిస్తాడట అతన్నట పెళ్లి చేసుకుంటావానా నువ్వు ఎంత మాడవలికినవగాదే నానా ఏడు బల్ల బంగారం ఏడు కోట్ల రూపాయలు ఎదిరించి నన్ను పెళ్లి చేసుకొని పోతానన్నాడ నేను బల్లెకు పోయిన కాడ నీకు పదనాగులు తెచ్చినా నీళ్ళకు పోయిన కాడ నింజలు తెచ్చినా నానా ఫలానోని బిడ్డకి తంటే పదవులకు పేరయ్య పడిక బాపు నీకు పల బాబు నాకు పెళ్లి చేయమని నిన్ను పట్టి బాధ పెట్టినా నాయనా ఇయ్యాల నీరు ఇయ్యేదల్ల నీరు నింద వెచ్చబడికే ఫలానోని బిడ్డకి ఇట్లా అంటే నీకు నాదు గాయనా అయ్యా రాదు నా కుల వల్ల నక్కలాంటి వాళ్ళు మనం నాయనా నాగలోకం వాటి వాళ్ళురా నీ చేతుల తల వారు వద్దామంటే నువ్వు అన్న కొడుకులు బతికే నా తోడ విడిచిన అన్నలు బతికే మొండి రాగి చెట్టుకు గాలికి మొగ నన్నట్టు
बतिरा भूमि की बर नीक ओके
చచ్చిపోతే అంటారు, మంచైన ఈ నలుగురే వాడి పోసుకుంటారు, చెడైన ఈ నలుగురే వాడి పోసుకుంటారు. ఎందుకురా కావురాని అన్నాడు భూమి మీద వేసిండు ఆ బిడ్డ పెళ్లి చేసిండు ఎంత మంది ఎన్ని తీరులంటారు. బిడ్డ గొడ్డలని చేతుల పెడతాన తల కొట్టి బిడ్డ నీకు నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకోమల్లడు. నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకోవాలి బాపు. నేను కన్నంలో ప్రాణం తీస్తే కలాప కర్మరాలను బాపు కన్నుల మాట కాదని బిడ్డలుగా వద్దు నాయన అంటే చేసుకో బిడ్డ అంటూ నా పెళ్లి అయినాక నేను సంసారము తోవల సాగు తోవలన కటము బదల దొత్తువరానాయనా బాబు. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే నాయన. బాబు నీ పాన ఎందుకు తీస్తారే, నీ బాట పన్న నడమండి ఆ బాట పాటి నడుస్తా అన్న తండ్రి మాట కాదన్న బిడ్డ ఉంది ఎందుకు ఆడివాళ్ళకి ఎట్టుడు తిరిగా అదల్లన్న దాని ఆశన్న దాని పెట్టిపోయే నా పేరున్న దాని ఎవడాలో నా దాని ఉండాలి అపగారిల్లు కలిగి ఉండాలని కోరుకుంటాను. మీ దగ్గర డాక్ పోతే అరటాకే ప్రమాదం, అరటాక్ పోయి ముందు మీద పడ్డా అరటాకే ప్రమాదం. నానా నీచ్చవే నా ఇష్టం అని కా బిడ్డ రజనమ్మ తండ్రితోటి కా మాట అంది. అయ్యా నానా పుష్పంగరాజు ఏడు కొత్త రూపాయలు ఇస్తానన్నావు, ఒక వేల ఏడు కొత్త రూపాయలు నువ్వు నాకు ఇవ్వకపోతే మాత్రం నా దగ్గర పెళ్లి చేసేంత ఓజత లేదు. నువ్వు ఏడు కొత్త రూపాయలు పంపితేనే నేను పెళ్లి చేస్తా. నీ వల్ల అయితేనో పంపుతాడు నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా, నీ వల్ల కాదంటే ఎక్కడన్నా తిరిగి నీ కొడుకు మాత్రం బిడ్డ నెక్కులాడుకుని పోవయ్యా. అప్పుడు పులగంగి రాదన్నాడు బావా పుష్పంగా రాజా, ఏడు కోట్లు పంపుతనే నేను పెళ్లి చేస్తా మాట అన్నట్టుగా నువ్వు మొదలు ఏడు కోట్లు పంపాలి. బాబా పులగంగి రాజన కొడుకు వచ్చే వరకు ఈ గుడిసెకి ఇట్లుంటే గుడిసెని చూసివాడు గుండె వలుగుతాడు. గుడిసె డిగ్రీ వేసిన బట్టలతోని డిగ్రీ వేసిన దించినట్టు ఈ గుడిసెను శృంగారించాలి. బావా లగ్గానికి వారం రోజుల ముందు అన్నట్టుగా నా కొడుకు తిరగకుండా నీకు డబ్బు పంపుతని అన్నాడు. అక్కడ పులగంగి రాజుతో ఆ మాట ఒప్పుకొని భార్య బేటీ కట్టాడమ్మా. రాజు పుష్ప
వల్ల నిన్ను పరిదినలు ఎవడు చూస్తాడు ఇంటి ముంగట కోడలు లక్షణంగా ఉండదంటే గా పేరు నాకు దాలనుకున్నాడు ఇక భార్య వేడికి రానవచ్చరా संवसार अभवे कंजी को సంబరపడ అంటే కాయం ఏంది కొడుకు చేపోతి కాయం చేసినా కాయం చేసినావా అయ్యా వాట కాయం చేస్తే పోదంటా రా ఇంకేంటు మనిది పోదా ఇన్న పందా పోపోతిరా వాంటావా ఇన్న పందా పోందా పోదాం గాని వాగు దాటిని ఇస్తలేదు ఈ చెల్లి దాటిన పోదా అంటే మరి అట్లా మరి లంజని నువ్వు గుణసంత్ర కడతా ఈ మోరికాడేస్తా అక్కడ షాపలో పెడతా ఇక ఇక్కడి నుంచి బొరుకుండా బొరుకుండా వచ్చా లంజ అన్నవారా అన్న లంజ అన్నవారా అంటే చెప్తా లంజ అంటే నేను లంజకొడుకు అంటా లంజకొడుకు అంటావా అంతేనే ఉంటే అంటావా అయ్యా లంజకొడుకు అంటే అస్సలు బాధపడదు అరే పెద్దవేసి కొడుకు అన్నట్టు లంజకొడుకు అంటే పెద్దవేసి కొడుకు అన్నట్టు ఇంకా నీ పెళ్ళు నిన్ను గట్టే అంటా ఇంటికాడా గత్తంటేనే నాకు పెత్తనం వస్తాను అయితే సరే పర్వాలేదు అన్నాడు భార్య పరిధులు విచారపడి మరి గిట్లగానే అట్లా గట్టగా నాదా అక్కడ ఏమన్నా అంటే ఈ ఆయన మన కొడుకుతో ఏ పద్దు బామా మన కొడుకు ఒక్క కొడుకును అంటే వాడు మన చేతులు లేకుంటాయి రిచ్చి బెదిరిచ్చి అంటే నువ్వు లేచిపోయితే నీకు తెలుసు చెప్పండి ఏమన్నారు ఏమన్నారు అంటే నాకే ఎరకనే ముచ్చట ఏడు కోట్లు ఎదురుస్తానన్న చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో